సర్వీస్ మైండ్, రెండవది వచ్చేసి స్మైలింగ్ ఫేస్, మూడవది వచ్చేసి మృదు భాషణం. వచ్చారా? జనాలతో బాగా ప్రియ భాషణం అంటాం, అది సాంస్క్రిట్ లో ఉంది. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవ తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కాదరిద్రత. ప్రియంగా మాట్లాడడానికి మనకి ఏమైనా ఖర్చు అవుతుందా? అలా మనం వచ్చినటువంటి వాళ్ళను ప్రియంగా స్మైలింగ్ ఫేస్తో రిసీవ్ చేసుకోవాలి, కానీ ఎండు పుల్ల విరిచి పుయ్యిలో పెట్టినట్టుగా మాట్లాడకూడదు, నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడకూడదు. నేను ఒకసారి ఏదో విజయవాడకి వస్తూ బస్సు అక్కడికి పోతుంది, ఈ బస్సు ఫలానా కార్పు అదే బెంజ్ సర్కిల్కి పోతుందా అంటే ఆ డ్రైవర్ వాడు అన్నాడు ఎందుకు పోదు అన్నాడు. పోతుందని చెప్తే పోలే, ఎందుకు పోదు అంటే అర్థం చెప్పండి మీరు. ఎందుకు పోదు అంటే ఏమని అర్థం? పోతుందనే కదా అర్థం. నాకేం తెలుసు ఎందుకు పోతాం అది, నన్ను అడుగుతాడు వాడు. అలా మాట్లాడకూడదు, వాలంటీరు అలాగా మాట్లాడకూడదు. ఇంకొకసారి ఒకడు ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ అడిగాడు, నీకు షుగర్ ఉందా అంటే ఎవరికి లేదు అన్నాడు. రే నీకుండేదే చెప్పరా అన్నాడు అంతే డాక్టర్. అట్లా మాట్లాడకూడదు వాలంటీర్స్, అట్లా నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడకూడదు, పాజిటివ్గానే మాట్లాడాలి. ఎందుకంటే యూ స్పీక్ పాజిటివ్లీ, సౌండ్ బికమ్స్ మ్యూజిక్, మూమెంట్ బికమ్స్ డ్యాన్స్, స్మైల్ బికమ్స్ లాఫ్టర్, మైండ్ బికమ్స్ మెడిటేషన్, దెన్ యువర్ లైఫ్ బికమ్స్ సెలబ్రేషన్. వాలంటీర్ యొక్క లైఫ్ సెలబ్రేట్ కావాలి అంటే పాజిటివ్గా మాట్లాడాలి. ఇది ఇంగ్లీష్, తెలుగులో చెప్తా. నేను తెలుగులో, ఇంగ్లీషులో, హిందీలో, సాన్స్క్రిట్లో చెప్తా, అని చెప్తాం. పాజిటివ్ థింకింగ్ అంటే మనం కనుక వాలంటీర్ కనుక పాజిటివ్ థింకింగ్ ఉంటే నడక నాట్యం అవుతుంది, మాట మంత్రం అవుతుంది, పని పండుగ అవుతుంది, పలుకు పాయసం అవుతుంది, భయం బానిసవుతుంది, మీ బ్రతుకు బ్రహ్మోత్సవం అవుతుంది అయ్యా. కాబట్టి మీ బ్రతుకు బ్రహ్మోత్సవం కావాలంటే పాజిటివ్గా ఉండాలి. ఎన్నైనా ఇప్పుడు నేను నాకు ఒక 70 చెప్తా కానీ మూడే కదా, అప్పుడు మన మూడు బాగుండేట్టే లెక్క. కాబట్టి మూడు అయినాయి, ఏంటని చెప్పామా? సర్వీస్ మైండ్, స్మైలింగ్ ఫేస్, పాజిటివ్ స్పీక్. నెక్స్ట్ వన్, పేషెన్స్ ఉండాలి, ఓర్పు, సహనంగా ఉండాలి. రకరకాల గురించి మనల్ని అడుగుతుంటారు కదా, ఓర్పుగా ఉండాలి. ఎందుకు రా ఓర్పు అంటే, శిల శిల్పం కావాలన్నా, వెదురు వేణువు కావాలన్నా, వెదురు వేణువు కావాలన్నా, ఓరుగల్లు వరంగల్లు కావాలన్నా, మానవుడు మాధవుడు కావాలన్నా, మృణ్మయుడు చిన్మయుడు కావాలన్నా, అబల అమ్మ కావాలన్నా, వికారమైన గొంగలి పురుగు, అందమైన సీతాకొక్క చిలుక కావాలన్నా, ఒక బిందువు సింధువులా లేవాలన్నా, ఒక పద్యం హృదయంగా రావాలన్నా అది. కాలం మారుతుంది, కాన్సెప్ట్ మారుతుంది. మూడు కాన్సెప్ట్లు ఉంటాయి, ఓల్డ్ కాన్సెప్ట్, న్యూ కాన్సెప్ట్, లేటెస్ట్ కాన్సెప్ట్ అని. ఓల్డ్ కాన్సెప్ట్ డూ ఆర్ డై, న్యూ కాన్సెప్ట్ డూ బిఫోర్ యూ డై, లేటెస్ట్ కాన్సెప్ట్ డోంట్ డై అంటిల్ యూ డూ. ఇది రా, ఇది మరి యాక్సెప్ట్ లేటెస్ట్ కాన్సెప్ట్. మన స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మూడు పువ్వులు 66 కాయలు కావాల, మూడు ఆరు మాత్రం చెప్పబాకండి అంతే. మూడు పువ్వులు 66 కాయలు కాయాలన్నా మన ఇంటర్ ఫౌండేషన్ దినదినము కాదు, క్షణం క్షణము అభివృద్ధి చేయాలన్నా వాలంటీర్స్ కావాల్సింది. బట్టతల బుట్టతల కాదు, పట్టుదల కావాలి, పట్టుదల కావాలి. బట్టతల చాలా మందికి ఉంటుంది, కానీ మన వాలంటీర్స్కి పట్టుదల ఉండాలి. ఎందుకంటే పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా మనది విజయం. కష్టపడితే రాదా ఫలితం? పదరా సోదరా, నీ ధైర్యంతోడై
ఉండగ ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సుటిగా, ఏనాడు వెనుకడుగు ఏయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసక పోరా సోదరా. ఇష్టం ఉంటే చేదు కూడా తీయని, చిష్టం అంటే దూది కూడా భారమే. లక్ష్యమంటూ లేని జన్మే దండగా, లక్షలాది మంది లేరా మందగా, పంతం పట్టి పోరాడంది కోరిన వరాలు పొందలేవురా. చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే, చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఒక్కడుగు వేస్తూతే చాలురా, ఎక్కలేని కొండ అనేది లేదురా. నవ్వే వాళ్ళే నివెరపోగా, దిక్కులు జయించి సాగిపోరా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా మన స్పందన ఈదై విజయం.